8 గంటల పని విధానం కొరకు కార్మిక వర్గం ఎర్రజెండా పట్టుకుని పోరాడి సాధించుకున్న దినమే మేడే అని సిపిఎం నాయకురాలు రెహనా బేగం అన్నారు. కావలి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నుండి ఒంగోలు బస్టాండ్ వరకు ఎర్రజెండాలతో ర్యాలీగా వచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ పోరాటాలకు తూట్లు పొడిచి పని గంటలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందన్నారు. కార్మికులందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి బట్టల మిల్లుల్లో సంబంధించి యాజమాన్యం సక్రమంగా వాళ్లకు పని గంటలు నిర్ణయించకపోవడం, అట్లాగే వేతనాలు ఇవ్వకపోవడం, సరైనటువంటి పరికరాలు ఇవ్వకపోవడం, దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ రోజు 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. 8 గంటలు పనికి, 8 గంటలు కుటుంబానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడం కోసంగా వాళ్ళందరూ ఆందోళన పోరాటాలు చేసి ఆ రోజు కనీసం ఒక వేతనం అనేది, అట్లాగే పని గంటలు 8 గంటలు అనేది, అట్లాగే మంచి పరికరాలు ఇవ్వాలనేది కూడాను సాధించుకోవడం జరిగింది. ఆ యొక్క పోరాటంలో చాలా మందిని ఆ యాజమాన్యము కాల్చి చంపేసేయడము, దురాగతంగా వాళ్ళ ప్రాణాలని బలి తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ యొక్క బలిదానాలని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ప్రపంచంలో ఉండే అన్ని రంగాల కార్మికులు, కష్టం చేసే శ్రామికులందరూ కూడాను ఈరోజు మేడా దినోత్సవం జరుపుకుంటున్నారు. మన దేశానికి వస్తే ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ పరం చేస్తున్నందువల్ల నిరుద్యోగం పెరుగుతా ఉంది, రిజర్వేషన్లు తగ్గిపోతా ఉన్నాయి, శ్రామికులకు అతి కొద్ది వేతనం 10,000 12,000 ఇచ్చి పనులు చేయించుకుంటా ఉన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్లను కూడా అమలు చేయటం లేదు. కాబట్టి ఈరోజు కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు అందరూ ఐక్యంగా ఈ మేడా దినోత్సవం సందర్భంగా మెయిన్ గా ఉద్యోగ భద్రత కల్పించాలి, అట్లాగే పాత పెన్షన్ అమలు చేయాలి, కొత్త సిఎస్పి రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని, ఈరోజు ఉద్యోగులకు నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నెల నెల జీతాలు ఇవ్వాలని ఈ డిమాండ్లతో అందరూ కూడా శ్రమను గుర్తించాలి, శ్రామికులను గౌరవించాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం జరిగే మేడేను ఈ కార్మిక కర్షకులు అందరం కూడా జయప్రదం చేస్తున్నాము. మహానగరంలో కూడా ఈరోజు మేడే ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటున్నాం. ఆనాడు హేగ్ పట్టణంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వల్ల కేవలం 12 గంటల పని కావాలని చెప్పి మనం అది కోరుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం హరించి వేసింది. ప్రభుత్వ సంస్థలను కూడా విలీనం చేయాలని కంకణం కట్టుకోవాలి. దీనన్నీ అడ్డుకోవాల్సిన అవసరం మనందరం ఉంది. ఆనాటి మన కార్మికుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి పని గంటలను మనం నిలుపుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.